Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డను ఇరకాటంలో పెట్టేలా కేంద్రానికి ఏపీసీఎస్ సంచలన లేఖ. సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి ఎదురైంది. ఎస్సీసీ నిమ్మగడ్డ ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఏపీసీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి సంచలన లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పంచాయతీ ఎన్నికలు ఒకేసారి రెండు ఎలా నిర్వహించాలో మార్గనిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసింది. ఒకవైపు ప్రధాని మోదీ ఈ నెల 16న దేశవ్యాప్తంగా ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ రాష్ట్రంలో చురుకుగా కొనసాగుతోందని, ఈ టైంలో సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఎలా నిర్వహించాలని నివేదించింది. ఈ రెండు ఏకకాలంలో ఎలా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్కు లేఖ రాశారు. మోదీ ప్రారంభించిన వ్యాక్సినేషన్ ఏపీలోనూ కొనసాగుతోందని, ఇప్పటికే రాష్ట్రంలో 3.8 లక్షల మంది ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ వేశామని సిఎస్ లేఖలో పేర్కొన్నారు. 73,000 మంది పోలీసులు, మరో 7 లక్షల మంది ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ చేయించాల్సి ఉందని తెలిపారు. వీరే కాదు, పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ విభాగాలతో పాటు ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు 2041 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ చేయాల్సి ఉందని వివరించారు. పంచాయతీ ఎన్నికల కోసం 1,000 మంది పోలీసులు, ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి ఉండడంతో వీరందరికీ వ్యాక్సిన్ ఎలా వేయాలో చెప్పాలని కేంద్రాన్ని సిఎస్ కోరారు. పనిచేసే చోట వ్యాక్సిన్ ఇవ్వాలని ప్లాన్ చేశామని, మరి మరో చోట విధులు నిర్వహిస్తే ఎలా వేయాలని కోరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఎలా చేయాలో చెప్పాలని కేంద్రాన్ని సిఎస్ లేఖలో కోరారు.